బాస్ అంటే అందరు ఫ్యామిలీ లెక్క ఉంటారు అందరూ. కానీ తేజస్విని ఒకతే జర యాంటీ ఉంది అందులో. తేజస్విని భాను వాళ్ళే మొత్తం జర మొత్తం కౌశల్ని ఎవరు గెలుతురు వాళ్ళు వెళ్ళిపోతారు అందరు. కిరీటిని గెలికిరు, కిరీటి వెళ్ళిపోయిండు. భానుని భాను గెలికింది, భాను వెళ్ళిపోయింది. తేజస్విని వెళ్ళి తేజస్విని వెళ్ళిపోయింది. కౌశల్ కరెక్ట్ ఉండు, వన్ ఆర్మీ లేకుండా కానీ తేజస్వినే బయట యూట్యూబ్లో అన్నీ గలీజ్ వేస్తుంది మొత్తం. కౌశల్ అట్లా ఇట్లా ఇట్లా అని తేజస్విని వచ్చి వేస్ట్. బాబు భోగిని కౌశల్, కౌశల్ అమిత్ రోల్ రీడా, గీత దీప్తి లేదు పంపించలేదు. కౌశల్ అట్లా ఉంది ఫ్యాన్స్ బయట. ఇప్పుడు ఫ్యాన్స్ పబ్లిక్ మీద ఉంటాయి కదా, డిపెండ్ మొత్తం పబ్లిక్ మొత్తం కౌశల్ సైడ్ ఉంది. వీళ్ళందరూ కావాలని చేస్తారు ఇవన్నీ. ఒకరిని ఒక సైడ్లో వేసారు కదా అట్లా. బిగ్ బాస్ బాగుంటుంది భయ్యా. ఇప్పుడు కౌశల్ అయితే గెలిచనిపిస్తుంది, దీప్తి సిన్ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. కౌశల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వెళ్తాడు భర్తనే గెలుస్తాడు. బిగ్ బాస్ మంచి షో అండి, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో, చాలా మంచి ఉంటుంది షో, టైంపాస్ షో, ఫ్యామిలీతో చూడొచ్చు షో. కౌశల్ పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంది, కరెక్ట్ ఆడతాడు అతను. గేమ్ అయితే మంచిగా ఆడుతుండు, వెళ్తాడు అతను పర్ఫెక్ట్ ఆడుతుండు గేమ్. టాప్ 3 కౌశల్, రోల్ రైడర్, గీతా మాధురి. తేజస్విని పర్ఫార్మెన్స్ అంటే నాకు నచ్చలేదు అంతే. చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. బిగ్ బాస్ 1 కన్నా బిగ్ బాస్ 2 కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. నాని హోస్టింగ్ బాగుంది. కౌశల్లే గెలుస్తాడు ఈసారి, యాటిట్యూడ్ బాగుంటుంది. కొంచెం అందరికన్నా జెన్యున్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. వెళ్తాడు, మేబీ గెలవచ్చు కూడా. వస్తే రన్నర్ అప్ అన్న రావచ్చు. గెలిస్తే కౌశల్ గెలుస్తాడు. రోల్ రైడర్ జెన్యున్ ఆడతాడు, కాకపోతే కొంచెం మ్యాన్పులేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వేరే ఎవరు. సో మేబీ చెప్పలేం. బిగ్ బాస్లో టాప్ 3 అయితే రోల్ రైడర్ వస్తాడు, కౌశల్ వస్తాడు, బాబు గారు వస్తే వస్తారు. ఓవర్ యాక్షన్ చేస్తుంది అయ్యా, ఫస్ట్ ఓవర్ యాక్షన్ అందుకే ఎలిమినేట్ చేశారు. ఫుల్ నెగిటివ్ వేస్తుంది అందరినీ, కన్సల్ట్ మొత్తం అందరు మెంబర్స్ని. ఎట్లా అంటే సామ్రాట్ని కూడా మొత్తం వాడుకొని వదిలిపెట్టింది. దీప్తి సున్నాన అయితే మొత్తం తనిష్ కోసమే వస్తున్నట్టుంది. సో వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తే మొత్తం అయిపోతుంది. దీప్తి సున్నాన కూడా ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ కొంచెం అందరు జెన్యున్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కౌశల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది, అతనే ఫైనల్కి వెళ్ళాలని మా ఆశ. నెక్స్ట్ అతను వస్తాడు కూడా ఫైనల్లో. అతను సోలో పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు, అంటే ఒకరు హెల్ప్ లేకుండా అతను, అంటే ఆయన ఇచ్చిన టాస్క్ చేయడం కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండడు ఆయన, అంటూ ఆయన చేస్తుంటాడు. సో అతను ఫైనల్లోకి వస్తున్నాడు. కౌశల్ బాగానే ఆడుతున్నాడు, చాలా బాగుంది సార్. సీజన్ 1 కన్నా సీజన్ 2 బాగుంది. నాని వచ్చేసరికి ఇంకొంచెం రేటింగ్ పెరిగింది అనిపిస్తుంది. యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింటే బాగుండేది. ఓకే సార్, కరెక్ట్గానే ఆడుతున్నాడు, స్పోర్టివ్గా ఆడుతున్నాడు. ఇంకా గీత కూడా బాగానే ఆడుతుంది, ఇద్దరికిద్దరు పోటీగా. టాప్ 5లో దీప్తి సునాయన, కౌశల్, పూజ, బాబు గోగినని ఉంటారనుకుంటున్నా సార్. గీతకి కరెక్ట్గా మాట్లాడుతుంది. ఇంకోటి అంటే బాబు గోగినని అన్ని నీతులు మాట్లాడతాడు, అంటే కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని కరెక్ట్ అవ్వవు. వన్ సైడ్ నుండి ఆలోచిస్తాడు, అలా పంపించలేదు సార్, కొంచెం కష్టమే. ఎట్లా చెప్తున్నా అంటే కౌశల్ కరెక్ట్గా ఆడుతున్నాడు, బయట ఫాలోయింగ్ కూడా బాగుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తనీష్ ఆర్ కౌశల్, ఇలా కౌశల్ వీ విల్ సపోర్ట్ ఫర్ కౌశల్. తేజస్వి షీ డిడ్ వెరీ రాంగ్, ఐ మీన్ రాంగ్ ఒపీనియన్ తీసుకొస్తుంది కౌశల్ పైన. మళ్ళీ వైట్ కార్డ్ ఎంట్రీతో తేజస్విని వచ్చింది అనుకోండి, బిగ్ బాస్ షో ఇట్స్ వేస్ట్. ఎందుకంటే ఊకే తేజస్వి తేజస్వి కాంట్రవర్సీస్ వట్టిగా, అండ్ మోర్ గణేష్ ఈజ్ గుడ్. రామచందర్, పూజా రామచందర్, షీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ టాస్ యాజ్ లాస్ట్ యాజ్ వీ హ్యావ్ బీన్ సీన్. ఇంకెవరు, గీత, గీత ఈజ్ ఏ నైస్, షీ విల్ సపోర్ట్ ఫర్ ఆల్. బిగ్ బాస్ హౌస్లో వచ్చింది గేమ్ ఆడడానికి. వీ షుడ్ నాట్ బిల్డ్ ఫర్ ఏ ఎమోషన్స్ ఆర్ రిలేషన్స్. ఒక గేమ్ ఆడుతున్నాడు, అండ్ వీ షుడ్ సపోర్ట్ ద కౌశల్. చాలా బాగా ఆడుతున్నాడు. టాప్ 5 అంటే ఐ విల్ బీ ఓటింగ్ ఫర్ గీత అండ్ కౌశల్, రోల్ రైడా యాజ్ అన్ ఎంటర్టైనర్, దీప్తి నల్లమూర్తు. షీ బాబు గోగినేని ఈజ్ అనే హీ హాజ్ ఓన్లీ టెల్ ద టైమ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫిగర్. ఇఫ్ హీ ఈజ్ ఇంటర్నేషనల్ వై ఈజ్ కేమ్ టు బిగ్ బాస్ అని. ఓకే, ఇస్ నథింగ్ జోక్స్ అ పార్ట్, బట్ ఐ విల్ సపోర్ట్ ఫర్ గీత. అది వాళ్ళ హువా అంతే. ఈ విల్ బి నాట్ గోయింగ్ అండ్ ఐ విల్ బి ఓటింగ్ ఫర్ కౌశల్.
See, it is a for women's side I will support for Geetha, Geetha, and from boys Koushal. It's good entertaining compared to vere Bigg Boss lu chusukunte baagundi mana Bollywood tho bolchina Tamil tho bolchina mana dantlo it's good, very nice. Koushal is completely game oriented boy, vaadu vere dani pattichukodu, he is playing his own game. నా రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా తను ఓన్గా ఆడదామని డిసైడ్ అవుతున్నాడు. ఈస్ ప్లేయింగ్ గుడ్, కౌశల్ ఈస్ ప్లేయింగ్ గుడ్. టాప్ ఫైవ్ అకార్డింగ్ టు మీ ద కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ పూజ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఐ థింక్ సో. తను రోల్ రైడర్ అండ్ కౌశల్ తనిష్ ఉండే ఛాన్స్ ఉంది. 100% గీతాకే సపోర్ట్ చేస్తా. ఇట్స్ క్లియర్లీ విజువల్ అయింది గోగినేని తప్పని తను హీ హ్యాస్ మౌత్ పవర్ ఉంది, తనకు మౌత్ పవర్ ఉంది కాబట్టి డజంట్ మీన్ హీ ఈజ్ రైట్. గీతా ఈజ్ రైట్ ఇన్ దట్ కండిషన్ 100%. వాళ్ళు కాదుగా పంపించేది, మేము కదా పంపించాల్సింది, పంపించలేరు. కౌశల్ విల్ బి దేర్ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. గీత ఆర్ కౌశల్ ఆర్ పూజ, కొత్తగా వచ్చిన పూజ ఛాన్స్ ఉంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ ఉన్నాడుగా. బట్ హీస్ నాట్ ఏ స్పోర్టివ్ పర్సన్, ఎంటర్టైనింగ్ వరకే ఉంటాడు బట్ ఫైనల్కి వచ్చేసరికి లాస్ట్లో స్పోర్టింగ్ కూడా చూస్తారు కదా, లైక్ గేమ్లో అవన్నీ. హీ విల్ బీ లాంగ్ లాస్టింగ్ బట్ టైటిల్ విన్నర్ అవ్వకపోవచ్చు, లాస్ట్ వరకు ఉండకపోవచ్చు. ఎంటర్టైనింగ్ పర్సన్ ఈజ్ ఓకే గుడ్. బిగ్ బాస్ మంచిగానే ఉంది. ఏంటంటే ఇప్పుడు కౌశల్ కూడా నాకు బెస్ట్ అనిపిస్తాడు, ఎందుకంటే కౌశల్ ఎవరి మీద ఆధారపడాడు, అతనంతా అర్థం చేసుకుంటాడు. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాబు గోయినేని కానీ తనీష్ కానీ సామ్రాట్ కానీ వాళ్ళు ఏంటంటే గ్రూపులు మెయింటైన్ చేసుకుంటా. మెయిన్ ఆ బాబు గోయినేని ఈ మధ్య అంత గ్రూపులు మెయింటైన్ చేసుకుంటా, వీళ్ళ మీద కామెంట్ చేయడం, వాళ్ళ మీద కామెంట్ చేయడం, అట్లా చేస్తున్నాను. మన కౌశల్ కూడా ఏంటంటే అందరితో ఎలా ఉండాలో అలా ఉంటాడు, కొంత మంచిగా ఉండాలని మంచిగా ఉంటాడు. టాస్క్ విషయంలో టాస్క్ ఆడుతుండు, మరి మిగతా టైంలో మంచిగా అతనంతా అతను బాగుంటుండు. కౌశల్ దొక్కుందే బాగుంటుంది, కౌశల్ అండ్ అమిత్ ఇద్దరు మెయిన్ ఇప్పుడు ఆన్లో. రోల్ రైడర్ గురించి చెప్పలేను కానీ అమిత్ కౌశల్ అయితే ఫైనల్ వెళ్తారు. రోల్ రైడర్ గట్ ఓకే బెటర్, ఏంటంటే ఎవరితో గొడవ పడ్డాడు ఏం చేయడు, అందరికీ సపోర్టివ్గా ఉంటాడు, కానీ ఫైనల్ వరకు వెళ్తాడా లేదా అనేది చెప్పలేదు. కానీ కౌశల్ మాత్రం పక్క ఫైనల్ వెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కౌశల్, దాని తర్వాత అమిత్, దాని తర్వాత వచ్చేసి ది మన గీతా మధురి. తేజస్వి అసలు రావద్దు, తేజస్వి వస్తే మాత్రం మళ్ళీ లవ్ ట్రాక్లు నడవడం కానీ మన గొడవలు కానీ స్విచ్లు పెట్టడం కానీ అలాంటిది చేస్తారు తేజస్వి. తేజస్వి గురించి చెప్పడానికి ఏముంది, అందరూ తెలిసింది కదా, ప్రజలంతా చూస్తారు కదా చేసింది ఎంత బాగా, అంతా ప్రజలంతా చూసినాం కదా, ఇంకా చెప్పడానికి ఇంకా ఏం లేదు. కౌశల్ని మొత్తం మంచిగా చేసి ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో బాబు సీరియస్ కావడం వల్ల గీతకి ప్రాబ్లం అయింది, ఇంకా ఇప్పుడు గీతని కౌశల్ని హౌస్ నుంచి పంపించేద్దామని బాబు ప్లానింగ్. చాలా బాగా ఆడుతున్నాడు, తన గేమ్ని గేమ్ లాగానే ఆడుతున్నాడు, అతనే జెన్యున్గా ఆడేది, మిగతా వాళ్ళందరూ నటిస్తున్నారు. వెళ్ళాడండి, ఛాన్స్ లేదు, అతను తొందరలోనే వెళ్ళిపోతాడు. అందరూ హార్డ్ టఫ్ కండిషన్స్ ఉన్నారు, రోల్లాడ అంత ఏం చేయట్లేదు, ఇంకా ఏదో ఒక వీక్ హెల్మెట్ అవుతాడు. కౌశల్, గీత, తనీష్. నేను కూడా కౌశల్ లైక్, ఐ లైక్ కౌశల్ అందులో, అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు కాబట్టి కొంచెం నాకు కూడా జెన్యున్గా ఉంటాడని అనిపిస్తుంది. గేమ్ కోసం వచ్చినప్పుడు అందరు గేమే ఆడాలి, టాస్క్లు ఉన్నప్పుడు గేమ్ ఆడుతున్నాడు, మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటున్నాడు, అందరితో మంచిగా ఉన్నాడు. అంటే బ్యాక్ వెళ్ళి ఎవరి గురించి మాట్లాడలేదు కౌశల్ అయితే. అందరూ నిన్న బాబు గోగి నేను కూడా గీత గారిని వాళ్ళని ఎల్లగొట్టాలి అని అన్నారు, అది కూడా తప్పు కదా, అంటే పంపించాలని అతను చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే తేజస్వి గురించి అందరూ నెగిటివ్గా అనుకున్నారు, తను వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు కొంచెం ఏదో బోరింగ్ అనిపిస్తుంది. ప్లస్ కౌశల్ అంటే తను ఏం చెప్పాలనుకున్నా అందరూ నెగిటివ్ అట్లా అనుకుంటున్నారు, అంతే నా ఒపీనియన్ అయితే అదే. ఇంకా దీప్తి సునైనా కూడా అంటే తను మెచ్యూర్డే కానీ ఇంకా లైక్ అందరూ చిన్న చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారు అట్లా అనిపిస్తుంది. అంటే తనకు నచ్చినట్టు తను ఆడుతున్నాడు అంతే, అందరికీ అది నెగిటివ్గా అనిపిస్తుంది. అమిత్, కౌశల్, దీప్తి, గీత అంటే ఎవరి వైపు ట్రూత్ ఉంటే వాళ్ళే విన్ అవుతారని అంతే కదా. దీప్తి అనుకుంటా. రోల్ లీడర్ అంటే అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం, ప్లస్ అంటే ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడు కానీ అందరినీ ఒకలాగే చూడడం. అతని రోల్ చాలా బాగుంది, కౌశల్ కూడా చాలా మంచిగా తను ఉన్న ఐడియాలజీ, తను ఎలా రోల్ చేయాలనేది ప్రతిదీ, వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ కావాలి, వాళ్ళతో ఉండే వాళ్ళందరితో ఎలా ఉండాలని కూడా చాలా మంచిగా రోల్ చేస్తున్నారు. అతనికి ఇచ్చిన రోల్ని తను ఫుల్ఫిల్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. కొంచెం జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. ఇంకా కొంతమంది అందరూ బాగా చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కానీ
నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ వీకెండ్లో నాన్నగారు వచ్చి వాట్ ఈజ్ వాట్ 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 డిడ్ యూ డూ ఇన్ దట్ అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు వాళ్ళ క్యారెక్టర్ని కూడా. సో చాలా వరకు వాళ్ళు కూడా చేస్తున్నారని బాగా అనిపిస్తుంది. నేను ప్రస్తుతానికి అయితే గోగినేనికి సపోర్ట్ చేస్తానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.